హాయ్ నమస్కారం అండి, థ్యాంక్ యూ. మనకి ఇటీవల లేటెస్ట్గా మనకి తెలుగు ఇండస్ట్రీలో తనదైనటువంటి ముద్ర, హృదయకాల్యంతో మంచి ముద్ర వేసుకున్నటువంటి సంపూర్ణ యశ్బాబు గారు, ఆ హృదయకాల్యంతో మనకి అదివరకు దాకా మనకి కంప్యూటర్ అనే జనరేషన్ తెలుసు. సో కంప్యూటర్ అంటే ఒక స్టూడెంట్లో భయం పోగొట్టినటువంటి మొట్టమొదటి హీరో సంపూర్ణ యశ్బాబు గారు అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకు స్టూడెంట్కి మన కంప్యూటర్ని దగ్గర బాగా దగ్గర చేసినటువంటి హీరో సంపూర్ణ యశ్బాబు గారే హృదయకాల్యం తర్వాత. తర్వాత ఈ ఇప్పుడు లేటెస్ట్గా మన ప్రేక్షకుల ముందు ఎండితెర మీదకి వచ్చినటువంటి చిత్రం కొబ్బరిమట్ట. కొబ్బరిమట్ట ద్వారా కొబ్బరి పొలాలు ఏ విధంగా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయగలవో మనందరికీ తెలుసు. తర్వాత మన నరేంద్ర మోడీ గారు పథకం పెట్టి ప్రతి ఒక్కరికి మనం ఏ విధంగా పరిసర ప్రాంతాలు క్లీన్ అండ్ గ్రీన్ అనేది చూపించారో ఆ విధంగా కొబ్బరి పొలాలు ఏ విధంగా ఉపయోగపడతారో మనందరికీ తెలుసు. సో ఇక్కడ కొబ్బరిమట్ట అనేది మనకి ఎటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్తాయో చూపించారు. మన ఇక్కడికి సంపూర్ణ యశ్బాబు ఈ చిత్రంలో మూడు క్యారెక్టర్ల ద్వారా బయటకు వచ్చారు. ఒకటి పెదరాయుడు, రెండోది పాపరాయుడు, హ్యాండ్రైడ్ అనేది మూడు క్యారెక్టర్లుగా విభిన్న మనకి ఈ డైలాగ్ ఉంది. తర్వాత ప్రపంచంలో ఇటువంటి డైలాగులు రేరుగా కొత్తగా చెప్పినటువంటి డైలాగు మూడు నిమిషాలు పైగా దగ్గర 4 నిమిషాలు ఉంది. ఇటువంటి డైలాగులు చెప్పాలంటే అందరు చెప్పలేరు. ఈ చిత్రంలో కొంత నీతి ఉంది. మనకేంత నీతి ఏంటంటే మన ఒంటిలో మలినాలు బయటికి వెళ్ళాలంటే చెమట రూపంలో ఉన్న మలినాలు బయటికి వెళ్ళి మన దేహం ఏ విధంగా శుద్ధి చేసుకుంటామో అటువంటి మనకి ఆ నీతి ఉంది. తర్వాత స్త్రీకి ఎటువంటి ఇలువిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మన స్త్రీకి ఇలువిచ్చినందువలన ఎటువంటి మనకి నీతి బోధించారో అటువంటి బోధ ఇందులో ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా చిట్ట చివరకు కూడా ప్రేక్షకుడికి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఎటువంటి నవ్వించాలి అనేటువంటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు సంపూర్ణ యశ్బాబు గారు. సో లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ ఫీలింగ్స్ అద్భుతమైనటువంటి ఫీలింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో టోటల్గా ఈ చిత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్ దిస్ ఫిలిం, ఎవ్రీ ఆడియన్స్ దిస్ ఎంకరేజ్ ది ఫిలిం, ఎవరు సందేహం లేదు. కానీ సంపూర్ణ యశ్బాబు గారు ఇన్ని రోజుల నుంచి కళ అనే కారణంలో తన భుజాల మీద మోసుకుంటూ తిరుగుతూ ఇండస్ట్రీలో ప్రయత్నిస్తున్నటువంటి సంపూర్ణ యశ్బాబు హృదయకాలయంతో తనకంటూ ముద్ర వేసుకుంటూ ఇక్కడి నుంచి కొబ్బరిమట్ట చిత్రం ద్వారా మంచి గట్టి పెద్ద స్టార్ట్ చేసేటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి ఆడియన్స్ ఎంకరేజ్ దిస్ ఫిలిం. టోటల్గా సూపర్ టాప్ రిటీజ్ సందేహం లేదు. ఎంకరేజ్ దిస్ ఫిలిం, ఎవరి ఆడియన్స్ చూడండి. ఇందులో నీతి చాలా ఉంది. చెప్పుకోవాలంటే టైం లేదు. ప్రతి ఒక్కరికి సంతోషకరంగా మన సంపూర్ణ యశ్బాబు గారికి ప్రతి ఒక్కరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంకరేజ్ దిస్ ఫిలిం, థ్యాంక్ యూ. చూడాలి.